వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనతో పాటు ఉన్నాయి బజాజ్ పల్సర్ N160 N150. ఫ్రెండ్స్ బజాజ్ కంపెనీ ఈ టూ బైక్స్ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ వీడియోలో ఏమేం అప్డేట్స్ వచ్చాయో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో బజాజ్ పల్సర్ N150 ఇన్ డీటెయిల్గా రివ్యూ చేస్తాను. ఈ బైక్ సంబంధించిన రివ్యూ వీడియో కూడా చేస్తాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ టూ బైక్స్ని కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో దాని లింక్ కూడా కింద ఉంటుంది. టూ బైక్స్ సపరేట్ సపరేట్ రివ్యూ వీడియోస్ చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. రీసెంట్గా అయితే నేను పల్సర్ N150 వీడియో చేశాను కదా, దానికైతే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఒకసారి కామెంట్స్ మీకు డిస్ప్లే చేస్తే చూడండి. చాలామంది అయితే అన్న నేను ఈ బైక్ ఎప్పుడు వచ్చింది, నేను రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ బైక్ తీసుకున్నాను, అప్డేట్ గురించి నాకు తెలియదు, షోరూమ్ వాళ్ళు కూడా చెప్పలేదు. ఇంకొంతమంది అయితే వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాను, నాకు అప్డేట్ గురించి తెలియదు, షోరూమ్ వాళ్ళు అయితే చెప్పలేదని చెప్తున్నారు. యాక్చువల్ ఏంటంటే బైక్ షోరూమ్కి వచ్చేదాకా షోరూమ్ వాళ్ళకైతే తెలియదు అనమాట. అవి ఎలా తెలుసుకోవాలని నన్ను అడిగితే, మీరు బైక్ కానీ కార్ కానీ కొనే ముందు ఒక కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. ఎందుకంటే మినిమం బైక్ కొనాలంటే మనం 1 లాక్ రూపీస్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఆ మనీ అనేది వేస్ట్ కావద్దు అనుకుంటే మనం రీసెర్చ్ చేసి కరెక్ట్ మనకు సూట్ అయ్యే బైక్ అయితే తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో వీక్లీ మనకి ఆటోటెక్ న్యూస్ అయితే వస్తుంది. సో ఆ న్యూస్లో అయితే ఆటోమొబైల్ ఫీల్డ్లో ఏమేమి కొత్త బైక్స్ వస్తున్నాయి, కొత్త కార్స్ అనేవి లాంచ్ అవుతున్నాయో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ మనకి ప్రతి వీకెండ్లో అయితే వస్తాయి, ప్రతి మంత్ ఎండ్లో కూడా వస్తాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చూసిన టైం నాకు లేదు, నాకు అప్డేట్స్ తెలియాలి అనుకుంటే వెంటనే నేను కింద డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. డైలీ అప్డేట్స్ అయితే అందులో పోస్ట్ చేస్తాను, మీరైతే చూసి మీకు సెట్ అయ్యే బైక్ కానీ కార్ కానీ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది బజాజ్ పల్సర్ N150 అనమాట. ఈ బైక్ యొక్క కీస్ చూడండి, కీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు. మనకి కీస్ యొక్క డిజైన్ అయితే చూడండి, ఈ విధంగా అయితే కీస్ అయితే ఇచ్చారు. దీనిపైన మనకి బజాజ్ లోగో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బైక్ని స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ బైక్ సౌండ్ బీట్ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ బైక్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో 1 బై 1 అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బైక్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే చూడండి, మనకి డూమ్ డిజైన్ చూసినట్లయితే మనకి షార్ప్ డిజైన్ అయితే ఇస్తున్నారు. డూమ్ పైన మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఇది బ్లాక్ కలర్ కాబట్టి మనకి రెడ్ అండ్ వైట్ గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ప్యూర్లీ మనకి నేకెడ్ బైక్ కాబట్టి మనకి ఎటువంటి వైజర్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఇక ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్లో మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించే దీని లైట్స్ అనమాట. ఈ బైక్ యొక్క డిజైన్ చూసినట్లయితే మనకి రోబోటిక్ ఫేస్ డిజైన్ అయితే ఇచ్చారు. చూడండి మనకి టూ పైలట్ ల్యాంప్స్ చూసినట్లయితే మనకి ఐ షేప్లో అయితే ఉన్నాయి. సెంటర్లో చూసినట్లయితే మనకి మౌత్ షేప్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం ఫెండర్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్లో కూడా స్టైలిష్ ఫెండర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ సైడ్ ప్రొఫైల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ సైడ్ ప్రొఫైల్ డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బైక్ ట్యాంక్ని అయితే స్టైలిష్ ప్యానల్స్తో అయితే ఎక్స్టెండ్ చేశారు. ఈ ప్యానల్ పైన మనకి పల్సర్ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ ప్రొఫైల్లో కూడా మనకి అక్కడక్కడ మనకి గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు, వైట్ అండ్ రెడ్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంజన్ పైన కూడా మనకి బ్లాక్ కలర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజన్ పైన కూడా మనకి బజాజ్ స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనకి సీట్ కూడా మనకి సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రేర్ ప్రొఫైల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ ప్రొఫైల్లో మనకి మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించేది దీని టెయిల్ ల్యాంప్ అనమాట. చూడండి మనకి స్టైలిష్ టెయిల్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ ప్రొఫైల్లో మనకి హగ్గర్ కూడా చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. అదే మనం రైట్ సైడ్ ప్రొఫైల్ తీసుకున్నట్లయితే సేమ్ లెఫ్ట్ సైడ్లో ఏ విధంగా అయితే గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేశారో అదే గ్రాఫిక్స్ అయితే మనకి రైట్ సైడ్లో కూడా ఇచ్చారు. మోరోవర్ మనకి రైట్ సైడ్లో గమనించాల్సింది ఏంటంటే ఈ బైక్లో మనకి అండర్ బాడీ సైలెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ మనకి సౌండ్ ఇంప్రూవ్ కావడమే కాకుండా మనకి ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ క్లారిటీగా కనపడంతో బైక్ అయితే మోర్ స్పోర్టివ్గా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ బైక్ డిజైన్ అయితే చూసారు కదా, డిజైన్ పరంగా ఈ బైక్ మీరు 5 అవుట్ ఆఫ్ ఎంత రేటింగ్ ఇస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బైక్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి అప్రాక్సిమేట్లీ 150 cc 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి N160 చూసినట్లయితే మనకి ఆయిల్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజన్ 10.6 kW మాక్సిమం పవర్ని ఇంకా 13.5 Nm మాక్సిమం టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ 2 LED పైలట్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే
ఈ బైక్ హెడ్లైట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. N160 లో యూజ్ చేసిన హెడ్లైట్ ఇందులో అయితే యూజ్ చేయడం జరిగింది. MT తో కంపేర్ చేస్తే ఈ బైక్ లైట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. నేను ఆల్రెడీ కంపేర్ చేసి చూశాను, కావాలంటే మీకోసం సెపరేట్ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ ఈ బైక్ ఇండికేటర్స్ విషయానికి వస్తే ఈ బైక్ లో హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ టెయిల్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి LED టెయిల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి స్టైలిష్ టెయిల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. అదే రేర్ లో చూసినట్లయితే మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ విషయానికి వస్తే ఈ బైక్ అనేది మనకి సింగిల్ ఛానల్ ABSతో అయితే వస్తుంది. ఈ బైక్లో మనకి సింగిల్ డిస్క్ అవైలబుల్ ఉంది, డ్యువల్ డిస్క్ కూడా అవైలబుల్గా ఉంది. కొత్త మోడల్లో మనకి డ్యువల్ డిస్క్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ బైక్ ఫ్రంట్లో మనకి 280mm డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. అదే రేర్లో వచ్చినట్లయితే మనకి 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్లో మనకి 90x90 17 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి MRF ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రేర్లో చూసినట్లయితే 120x80 17 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ బైక్ సేఫ్టీ కోసం మనకి ఇక్కడ బంపర్ అయితే ఇస్తున్నారు. రబ్బర్ ఫినిష్డ్ స్ప్రింగ్ యాక్షన్ రబ్బర్ ఫినిష్డ్ రైడర్ ఫుట్రెస్ట్ ఇచ్చారు. ఈ బైక్లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్తో పాటు సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అది మన కన్సోల్లో కనిపిస్తుంది, నేను తర్వాత చూపిస్తే చూడండి. ఈ బైక్కి సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు. మనకి చైన్ కవర్ కూడా ఇస్తున్నారు, మనకి ప్లాస్టిక్ చైన్ కవర్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, మనకి నాన్ డిటాచబుల్ క్యాప్ అయితే ఇస్తున్నారు. చూడండి, ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన మనకి E20 స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్యాంక్ దగ్గర చూసినట్లయితే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, దానికి క్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బైక్ కీ చూసినట్లయితే మనకి హ్యాండిల్కి అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చుంటే చాలా బాగుండు, కాకపోతే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి కీ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ బైక్ హ్యాండిల్ పైన ఏమేమి స్విచ్చెస్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి పాస్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కన్సోల్ కంట్రోల్ చేయడానికి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకి 150cc బైక్స్లో మనకి కన్సోల్ కంట్రోల్స్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంటారు. ఈ బైక్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఎంచక్క రైడింగ్లో అయితే మనం ఈ కన్సోల్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక అప్డేట్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ మోడల్ N150లో కన్సోల్ కంట్రోల్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇప్పుడైతే ఈ బైక్ ఇక్కడ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్ బటన్ ఇచ్చారు. ఇక్కడ హార్న్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒకసారి సౌండ్ వినండి. అదే రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్ ఇంజన్ కిల్లింగ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఇగ్నిషన్ బటన్ అయితే ఇచ్చారు. ఈ బైక్ ప్రీవియస్ మోడల్లో మనకి సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు, దాన్ని అయితే వీళ్ళు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే చేంజ్ చేశారు. ఒకసారి చూడండి కన్సోల్. ఈ బైక్ కన్సోల్లో మనకి స్పీడోమీటర్ ఇస్తున్నారు, ఓడోమీటర్ ఇస్తున్నారు, టాకోమీటర్ ఇస్తున్నారు, టైమ్ ఇస్తున్నారు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇస్తున్నారు, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ట్రిప్ A ట్రిప్ B ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ కన్సోల్ చూసినట్లయితే ప్రీవియస్ మోడల్ పల్సర్ N150లో సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు, దాన్ని అయితే వీళ్ళు ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో అయితే రిప్లేస్ చేశారు. ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ బైక్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్సోల్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూసి మనకి సెంటర్లో స్పీడోమీటర్ ఇచ్చారు, ఓడోమీటర్ ఇచ్చారు, టాకోమీటర్ ఇచ్చారు, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇచ్చారు, టైమ్ ఇచ్చారు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ ఇచ్చారు, ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్ ఇచ్చారు, ఇక్కడ ABS ఇండికేటర్ ఇచ్చారు, ఇక్కడ ఇంజన్ వార్నింగ్ ఇండికేటర్ ఇచ్చారు. ఇక్కడ చూసి మనకి ట్రిప్ B ఇచ్చారు, ట్రిప్ A కూడా ఇచ్చారు. ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే మనకి కన్సోల్లో చేంజెస్ అవుతున్నాయి చూడండి. ఈ బైక్లో IFE అంటే ఇన్స్టెన్యస్ ఫ్యూయల్ ఎకనామీ, మనం వెళ్లే స్పీడ్ని బట్టి మైలేజ్ ఎంత ఇస్తుందో స్పాంటేనియస్గా చూపిస్తుంది. డిస్టెన్స్ టు MT అయితే ఇచ్చారు. ఇక్కడ ట్రిప్ A కి యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అయితే ఇస్తున్నారు. ట్రిప్ A లో మనకి వెళ్ళిన కిలోమీటర్స్ కి ఎంత మైలేజ్ ఇస్తుందో చూపిస్తుంది అనమాట. ట్రిప్ B కూడా యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఎంటర్ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ ఎంటర్ సెట్టింగ్ లోకి వెళ్ళాక మనం ఈ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ బైక్ ని బ్లూటూత్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ సెట్టింగ్స్ దగ్గర నేను ప్రెస్ చేసి పట్టుకున్నాను. చూడండి, బ్లూటూత్ ఆఫ్లో ఉంది. టైం సెట్ చేసుకోవచ్చు, డిస్ప్లే మనకి బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అనమాట. ఈ బైక్ ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవడానికి మనకి యాప్ అయితే ఉంటుంది. యాప్ తో కనెక్ట్ చేసి నేను అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇవైతే ఈ బైక్ కన్సోల్లో ఉన్న ఫీచర్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ సీట్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యామిలీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రాబ్లెల్ చూడండి, మనకి సింగిల్ గ్రాబ్లెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ బైక్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఈ బైక్ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వితిన్ 24 అవర్స్లో అయితే రిప్లై అయితే ఇస్తాను.
ఫ్రెండ్స్, మీరు బజాజ్లో ఏ బైక్ తీసుకోవాలనుకుంటున్నా హైదరాబాద్లో ఉన్న సెలెక్ట్ బజాజ్ షోరూమ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు బజాజ్లో ఏ బైక్ తీసుకోవాలనుకున్నా దానిపైన డిస్కౌంట్ కావాలనుకుంటే కింద ఉన్న గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. అందులో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ వాట్సాప్ నెంబర్కి ఆన్ రోడ్ ప్రైస్, కొటేషన్, మీరు తీసుకునే లొకేషన్ని బట్టి డిస్కౌంట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. పల్సర్ N160 రివ్యూ వీడియో, పల్సర్ N160 అండ్ పల్సర్ N150 కంపారిజన్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియోస్ అయితే చూడండి. సో దట్ మీరు ఏ బైక్ తీసుకోవాలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.